ప్రభుత్వం అనేటువంటిది ఒక నిరంతర ప్రవాహం, ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలా, సీరియస్గా దృష్టి సారించాలి. మాకు సంబంధం లేదులే అని ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే ఎట్లాగా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అదే జరిగింది. పోలీసులే చూసుకోవాలి అనుకుంటే వాళ్ళు చూసుకుంటారు. గట్టిగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందన్నప్పుడు ఎక్కువ సీరియస్ ఎఫర్ట్ పెడతారు. ఇప్పుడు చూడండి, 5 కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ మధ్యకాలంలో తెలంగాణలో. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాల్పుల సంఘటనలు ఉన్నాయి, కొంతమందిని కాల్చి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగినాయి. ఏదైతే గజ దొంగలను లేకపోతే కనుక యాసిడ్ పోసినటువంటి వాళ్ళను అట్లాంటి వాళ్ళని, ఒక భయము అనేటువంటిది ఉండేది. అలాగనే ఆగిపోతాయి అని కాదు, నేరాలు, నేరస్తుడికి భయం పుట్టాలి, అట్లాంటి భయం పుట్టించే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం అట్లాగేం లేదు. ఏముంది, ఎప్పుడో దొరికితే, దొరికిన తర్వాత పోలీసులు పట్టుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఆ తర్వాత బెయిల్ మీద వస్తాం అని మంచి లాయర్ని పెట్టుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి రోజులు. ఈ టైంలో రేవంత్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి అడుగులు వేశారు. ఏదైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నది స్నాచింగ్స్, 2 రకాలు, చైన్ స్నాచింగ్ అలాగే మొబైల్ స్నాచింగ్. వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్కుపోయేటటువంటి సంఘటనలతో ఇబ్బంది పడిపోతున్నటువంటి సిచ్యుయేషన్. దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని పోలీసులను ఆదేశించడంతో పోలీసులు కూడా డీజీపీ గారు బాధ్యతాయుతమైనటువంటి స్టెప్ తీసుకున్నారు. అందులో భాగంగా యాంటీ డెకాయిట్ స్క్వాడ్స్, అంటే ఇట్లాగ లాక్కునే వాళ్ళని డెకాయిట్స్, బందిపోట్లు అంటారు, ఆయుధం చేతబట్టి లాక్కునేటటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆ నగ కోసం, వాటి కోసం కత్తో కొడవలో గొడ్డలో పట్టుకుని బెదిరిస్తున్నారన్నమాట. అట్లాంటి, అందుకని యాంటీ డెకాయిట్ స్క్వాడ్ పెడితే. ఇప్పుడు ఆ స్క్వాడ్ వరుసపెట్టి చేసినటువంటి ఎఫర్ట్లు, మొన్న మనకు గుర్తుంది కదా హైవే మీదన కాల్పుల సంఘటన, చివరికి దొరికినటువంటిది గజ దొంగల బ్యాచీ దొరికింది. అట్లాగే ఇప్పుడు చైన్ స్నాచర్ల బ్యాచీ దొరికింది, ఒక అతని గాయాలు అయినాయి. ఓవరాల్గా పోలీసులు ఆయుధాలు తీస్తారు అన్న భయం వచ్చిందంటే దొంగకి భయం పుడుతుంది. ఆ భయం పుట్టించగలిగారు పోలీసులు. ఆ పోలీసులకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.